వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ కరెంటు ఊడిపో వారు ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలు దర్శించుకున్నటకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఈరోజు అనగా 8/11/2024 తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు కర్నూలు నుండి బయలుదేరి వెళ్ళి ప్రసిద్ధ పంచారామాలు అయినటువంటి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం మరియు సామర్ల కోటలను దర్శించుకొని తిరిగి కర్నూలు చేరుకుంటుంది. మరి ఈ పవిత్ర కార్తీక మాసంలో ప్రసిద్ధ పంచారామ క్షేత్రాల దర్శనం కోసం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేకంగా కృషి చేసినటువంటి కర్నూలు టూ డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీమతి దీప్తి సృజన గారు ఈరోజు ఈ బస్సును ప్రారంభించి ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే ప్రయాణికుల ప్రతిస్పందనను కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు. అంతేకాకుండా ప్రయాణికులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన సూపర్ లగ్జరీ బస్సును సమయానికి ఏర్పాటు చేయడానికి ఎంతగానో కృషి చేసిన ఏపీఎస్ఆర్టీసీ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ తాయన్న గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మీరు ఈ మేము పెట్టిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని మమ్మల్ని ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మీకు అందరికీ హ్యాపీగా మంచిగా జర్నీ సాగాలని, అన్ని చోట్ల బాగా దర్శనం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. శివుని పవిత్ర మాసమైన ఈ కార్తీక మాసం నందు కర్నూలు టూడిపో వారిచే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన పంచరామ అనే ప్యాకేజ్ టూర్ ఎంచుకున్న ప్రయాణిక దేవులందరికీ కర్నూలు టూడిపో మేనేజర్ గారు వారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మీకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించుటకు ఈ సర్వీసుకు నైపుణ్యం కలిగిన ఇద్దరు డ్రైవర్లను కేటాయించడం జరిగినది. అలాగే మీకేమైనా ఇబ్బందులు వచ్చినచో ప్రత్యేకంగా ఒక గైడును కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే మీ యొక్క ప్రయాణం ముగిసిన తర్వాత మీ యొక్క అనుభవాలను మెసేజ్ రూపంలో కానీ లేదా ఫోన్ ద్వారా కానీ తెలియజేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ యొక్క ప్రయాణము సౌకర్యవంతంగా, సుఖంగా జరగాలని ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు టూడిపో వారు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక బస్సు సౌకర్యం, మీ స్పందన చెప్పండి. మొట్టమొదటిసారి కర్నూలు నుంచి ఏర్పాటు చేశారు ఆర్టిస్ట్ వాళ్ళు. నా పేరు లక్ష్మీప్రసాద్, నేను కర్నూలు వాసిన్నే. ఆర్టిస్ట్ వాళ్ళు ఈ సౌకర్యం కలిగించడం చాలా సంతోషం కలగము. ఎందుకంటే పంచదమ్మలు ఒకే రోజు చూడడము, అదే కార్తీక మాసంలో చూడడం చాలా సంతోషము. కాబట్టి ఆర్టిస్ట్ వాళ్ళకు ఈ ప్రారంభంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. క్షేత్ర దర్శనాలు పెట్టారు కొత్తగా. మేము, నేను నా భార్య ఇరువు బయలుదేరుతున్నాము. ఫస్ట్ టైం ఇప్పుడు ఇట్లా పోవడము. అక్కడ ఏదన్నా ఇప్పుడు న్యూస్లో చూసాం, పేపర్లో అన్ని జిల్లాల నుంచి కూడా ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు వస్తాయని చెప్తున్నారు. కాబట్టి వీటి వల్ల రద్దీ ఉంటుందేమో. కొంచెం దానికి ఏదన్నా మన ఆర్టీసీ తరఫున, అంటే బస్సులో వచ్చిన వాళ్ళకు త్వరగా దర్శనానికి అట్లా ఏర్పాటు ఏదన్నా చేయగలిగితే ఇంకా బాగా సక్సెస్ అవుతుందని నా ఉద్దేశం అండి. కాబట్టి చంద్రశేఖర్ నా పేరు, నేను కర్నూలు జిల్లా పరిషత్ ఎంప్లాయీని. చాలా సంతోషం అండి, ఈ యాత్ర సురక్షితంగా చేరి ఆ పరమశివుని దర్శనం కావాలని పదే పదే కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. మేడం, ఎవరైనా మాట్లాడతారా, మీ స్పందన చెప్తారా? మొట్టమొదటిసారి కర్నూలు నుంచి మనకు పంచారామ క్షేత్రానికి ఏర్పాటు చేశారు ఆర్టీసీ వారు, సార్ చెప్తారా? చాలా సంతోషంగా ఉందండి ప్రయాణం చేయటము. ఓకే, థ్యాంక్ యూ.